ఈ వీడియోలో మనము టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలా, అంటే ఎంప్టీ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలా. వెరీ సింపుల్, మీరు ఇక్కడ టచ్ అని చెప్పిచ్చేసి, సో దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి, సో నేను ఇక్కడ ఫైల్ వన్ అని చెప్పిచ్చాను అనమాట. ఇప్పుడు మనకు టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్ వన్ అని చెప్పి క్రియేట్ అయింది ఇక్కడ, క్రియేట్ అయిందండి ఇక్కడ. సో ఓకే రైట్, ఇప్పుడు ఇది ఈ ఫైల్ అనేది ఎంప్టీ ఫైల్ అండి. ఇక్కడ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఎల్ఎస్ ఐఫన్ ఎర్, సో దెన్ ఇక్కడ మీరు వచ్చేసరికి ఫైల్ వన్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఇస్ ద 0 బైట్ ఫైల్ అనమాట, అంటే ఇట్ ఈస్ నాట్ ఎనీ కంటెంటెడ్ ఫైల్ అనమాట, 0 బైట్ ఫైల్ అని చెప్తాం. అదే మనము టచ్ కమాండ్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఎంప్టీ ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, నేను ఇక్కడ సో టచ్ అని చెప్పి ఇచ్చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 2 అని చెప్పి ఇచ్చాను, అదే విధంగా ఫైల్ 3 అని చెప్పి ఇచ్చాను, అండ్ అదే విధంగా ఫైల్ 4 అని చెప్పి ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అని చెప్పి క్రియేట్ అయ్యింది. ఇవన్నీ కూడా ఎంప్టీ ఫైల్స్ అనమాట. సో నేను ఇక్కడ ఎల్ఎస్ ఐఫన్ ఎల్ అని ఇవ్వగానే ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే, మీరు కనుక చూసినట్లయితేనా, దిస్ ఈజ్ ద ఎంప్టీ ఫైల్, దిస్ ఈజ్ ద ఎంప్టీ ఫైల్, అండ్ దిస్ ఈజ్ ద ఎంప్టీ ఫైల్, అండ్ దిస్ ఈజ్ ద ఎంప్టీ ఫైల్స్ అనమాట. మీరు ఎంప్టీ ఫైల్స్ని ఇంకొక కమాండ్ యూజ్ చేసి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫైండ్ అని చెప్పి ఇచ్చి, ఇక్కడ మీరు ఇక్కడ ఎంప్టీ అని చెప్పి ఇచ్చేసిన తర్వాత మీరు ఐఫోన్ టైప్ వచ్చేసరికి ఎఫ్ అంటే ఫైల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంప్టీ ఫైల్స్ అని చెప్తున్నాము. సో మనకి ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అని చెప్పి చెప్తున్నాము. సో ఇవన్నీ కూడా ఎంప్టీ ఫైల్స్ అనమాట. ఇప్పుడు మీరు ఎంప్టీ ఫైల్స్లోకి ఏదన్నా డేటా యాడ్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ కార్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సింబల్, దీన్ని ఏమంటారంటే మీకు ఇక్కడ యూ కెన్ కాల్ లైక్ స్టాండర్డ్, ఓకే. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ అని అంటారు. నేను ఇక్కడ డబుల్ స్టాండర్డ్ అవుట్పుట్ సింబల్ అని చెప్పి ఇచ్చినాను. దాని తర్వాత వచ్చేసరికి ఫైల్ 1 అని చెప్పి ఇచ్చినాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫైల్ 1, ఓకేనా. డేటా అని చెప్పి ఇచ్చేసి అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంట్రోల్ డి ఇవ్వండి. ఇప్పుడు ఎల్ఎస్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫైల్ 1లో కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకున్న దానికోసం మీరు ఇక్కడ క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి ఫైల్ 1 అని చెప్పి మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ 1లో డేటా అనేది ఉంది. అంటే మనకు ఎంప్టీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంప్టీ ఫైల్స్ వచ్చేసరికి, సో ఒక 10, 20 అనేది క్రియేట్ చేయాలా, ఓకేనా. అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ, సో టచ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి నేను ఏమంటున్నాను అంటే, ఓకేనా, సో టెస్ట్ ఫైల్ అని చెప్పి ఇచ్చాను ఇక్కడ. సో టెస్ట్ ఫైల్ నాకు 1 నుంచి 10 వరకు క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ టచ్ అని చెప్పి ఇచ్చేసి ఫైల్ నేమ్ 1 నుంచి 10 వరకు క్రియేట్ అయ్యాలని చెప్పి మనం మెన్షన్ చేసినాము. చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇచ్చినట్లయితేనా మీకు ఇక్కడ టెస్ట్ ఫైల్ 1 నుంచి టెస్ట్ ఫైల్ 10 వరకు క్రియేట్ అయినాయి. లేదు ఇప్పుడు మీరు ఈ ఫైల్కి ఏమైనా రీనేమ్ పెట్టుకోవాలనుకుంటే, గుర్తుపెట్టుకోండి, మీరు ఫైల్ క్రియేట్ చేసినారు, ఫైల్కి ఏదైనా రీనేమ్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంవీ అని ఇచ్చేసి వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్, ఎగ్జిస్టింగ్ ఫైల్ వచ్చేసరికి ఫైల్ 1. దీన్ని నేను వచ్చేసరికి ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసరికి ఆర్హెచ్ఎల్ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఫైల్ నేమ్ అనేది రీనేమ్ అయ్యింది. బై యూజింగ్ ద ఎంవీ కమాండ్ వీ కెన్ రీనేమ్ ద ఫైల్, ఓకేనా. వీ కెన్ రీనేమ్ ద ఫైల్, వీ కెన్ మూవ్ ద డేటా ఇన్ టు ద అనదర్ ఫైల్ ఆల్సో, ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ,
నీకు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఆర్హెచ్ఎల్ అని చెప్పి ఇచ్చిన తర్వాత, సో నీకు ఇక్కడ సో ఫైల్ వన్ లో ఉన్న డేటా ఆర్హెచ్ఎల్ లో ఉంది, బట్ ఇట్ ఈస్ రీప్లేస్ ఆఫ్ సిఎఫ్, ఆర్హెచ్ఎల్ ఈజ్ రీప్లేస్ ఆఫ్ ఫైల్ వన్ అనమాట. సో మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎల్ఎస్ అని ఇవ్వండి, ఇప్పుడు ఫైల్ వన్ అని లేదు, దాని ప్లేస్ లో ఆర్హెచ్ఎల్ అని చెప్పి ఉంది. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఇక్కడ ఏదైనా ఒక ఫైల్ని మీరు ఓకేనా, సో ఒక ఫైల్ని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా ఆర్ఎం అని చెప్పి ఇచ్చేసి ఫైల్ టూ అని చెప్పి ఇస్తున్నాను, ఇది రిమూవింగ్ రెగ్యులర్ ఎంటీ ఫైల్, ఇది ఎంటీ ఫైల్ అని చెప్తాంది, రిమూవ్ చేయమంటావా ఎస్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఓకే, లేదు మీరు ఇక్కడ ఆర్ఎఫ్ఐఎఫ్ అని, ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలా, ఏది ఫైల్ త్రీని రిమూవ్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీ కన్ఫర్మేషన్ వైల్ వైల్ ఒకనా డెలిటింగ్ ఏ ఫైల్ అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్ టూ తీసేసినాను, ఫైల్ త్రీ కూడా తీసేసినాను. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫైల్ టూ ఆర్ ఫైల్ త్రీ అనేది అవైలబుల్లో లేదు. అదేవిధంగా నేను టెస్ట్ ఫైల్ వన్ నుంచి టెస్ట్ ఫైల్ 10 వరకు తీసేయాల, మీరు ఏం చేస్తారు, ఆర్ఎం ఐఫోన్ ఎఫ్ ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్ అని, ఇక్కడ మీరు ఇక్కడ ఒక నా టెస్ట్ ఫైల్ సారీ ఐఎమ్ రియలీ సో సారీ, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే సో టెస్ట్ ఫైల్ సో 1 నుంచి 10 వరకు తీసేయాల, అంటే ఆర్ఎం అనే కమాండ్ టు రిమూవ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ, బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రిమూవింగ్ సారీ యాజ్ ఆఫ్ నో వీఆర్ రిమూవింగ్ ఏ ఫైల్ ఓన్లీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చినట్లయితే మీకు ఫైల్స్ అనేది లేవు, ఫైల్స్ అనేది రిమూవ్ అయిపోయినాయి. సో దిస్ ఈస్ ద టచ్ కమాండ్ ఓన్లీ. ఈ నెక్స్ట్ వీడియోలో డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలో, సబ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్.